హలో మిత్రులారా, మీరు మీ 12వ తరగతి తర్వాత విదేశాల్లో చదవాలనే ఆసక్తి ఉన్నారా? ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీరు మొదట విదేశాల్లో చదవాలనుకుంటున్న కోర్సును ఎంచుకోవాలి. ప్రసిద్ధ ఎంపికలు బిజినెస్, ఇంజనీరింగ్, నేచురల్ సైన్సెస్, హ్యూమానిటీస్, లో, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, మెడిసిన్ అండ్ అదర్స్ టూ. గ్రాడ్యుయేషన్ లో మేము మీ అకడమిక్ మగ్గు మరియు బలాలను గుర్తించడంలో మీకు సహాయపడటానికి సైకోమెట్రిక్ పరీక్షలను అందిస్తాము. తదుపరి ముఖ్యమైన దశ సరైన గమ్యస్థాన దేశాన్ని ఎంచుకోవడం. స్టడీ డెస్టినేషన్ యొక్క ఎంపిక స్టడీ బడ్జెట్ ను మాత్రమే కాకుండా భవిష్యత్తు అవకాశాలను కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి తెలివిగా అధ్యయన గమ్యాన్ని ఎంచుకోండి. ఉదాహరణకి ఇక్కడ టేబుల్లో చూసినట్లుగా వివిధ దేశాలలో చదువుకోవడానికి వార్షిక ఖర్చు కోర్సు మరియు స్థానాన్ని బట్టి మారుతుంది. ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్ష అనేది ప్రాథమికంగా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలలో చదువుకోవడానికి అవసరమైన ముఖ్యమైన స్కోర్. మీరు IELTS, TOEFL లేదా PTE పరీక్షను తీసుకోవచ్చు మరియు దరఖాస్తుతో పాటు స్కోర్ నవీనతలను సమర్పించవచ్చు. స్టూడెంట్ వీసా కోసం కూడా ఇది అవసరం. ఈ విశ్వవిద్యాలయాలలో కొన్నింటిలో బ్యాచిలర్లను అభ్యసించడానికి అప్ వంటి ప్రామాణిక పరీక్షలు అవసరం కావచ్చు. అందువల్ల మీపై పనిచేయండి. ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనాలిటికల్ అండ్ వొకాబ్యులరీ స్కిల్స్. దరఖాస్తు సమర్పణ సమయంలో అవసరమైన పత్రాలు, మార్క్షీట్లు, ట్రాన్స్క్రిప్ట్, ఆర్థిక సమర్థ సర్టిఫికేట్, స్కోర్ నివేదికలు, ప్రయోజనం యొక్క ప్రకటన, కళాశాల అప్లికేషన్ వ్యాసాలు, సిఫార్సు లేఖ. ఈ పత్రాలు కాకుండా వీసా కోసం మీకు ఇతర పత్రాలు అవసరం. చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, అడ్మిషన్ లెటర్, యూనివర్సిటీ అంగీకార పత్రం. విదేశాలలో చదువుకోవడానికి మరియు నివసించడానికి తగినంత నిధులకు సంబంధించిన ఆర్థిక రుజువు. గ్రాడ్యుయేషన్ లో విదేశాల్లో మీ బ్యాచిలర్ చదువుకు సంబంధించిన ప్రతి దశను ప్లాన్ చేయడంలో మీకు సహాయపడటానికి మాకు అంకితమైన సలహాదారు ఉన్నారు. కాబట్టి చింతించకండి, మీ విషయంలో మీకు సహాయం చేయడానికి మేము ఉన్నాము. కోర్స్ సెలెక్షన్, యూనివర్సిటీ షార్ట్లిస్టింగ్, డాక్యుమెంటేషన్, అప్లికేషన్, అడ్మిషన్ అండ్ వీజా. దేనికోసం ఎదురు చూస్తున్నావు? మా నిపుణులతో ఉచితంగా సంప్రదింపులు జరుపుకోండి మరియు ఇప్పటి నుంచే మీ అధ్యయనాన్ని విదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు కృతజ్ఞతలు.